एनटीवी रिपोर्टर जमीर आचूकी इंका दोरकलेदु। जमीर कोसम वागुलु इंका गालिस्तूने उन्नारु। जमीर जाड कनिपेट्टेंदुकु एनडीआरएफ बृंदालु रंगंलोकि दिगायि। इटु निर्मल जिल्ला खानापूर् केंद्रंगा कूडा रेस्क्यू आपरेशन कोनसागुतोंदि। जमीर कोसम अतनि कुटुंब सभ्युलु एदुरु चूस्तुन्नारु। वागुलो चिक्कुकुन्न कूलीलु वरदलो कोट्टुकुपोतारु। वारिनि कापाडालनि वेळ्ळाडु कानी तने वरदलो कोट्टुकुपोयाडु। శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయడంతో జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామోజీపేట భూపతిపూర్ గ్రామాల మధ్య ఉన్నటువంటి వాగు ఉప్పొంగింది. వాగు మధ్యలో ఉన్నటువంటి లంక ప్రాంతంలో పత్తేరేందుకు వెళ్లిన 9 మంది కూలీలు చిక్కుకుపోయారు. ఆ వార్తను కవర్ చేయడానికి జమీర్ అతని మిత్రుడు అలీ కారులో వెళ్లారు. వార్తను కవర్ చేశారు కానీ అదే వాగు తమను ముట్టడిస్తుందని ఊహించలేకపోయారు. కారులో వచ్చిన జమీర్ అలీలు వాగును దాటేందుకు ప్రయత్నించారు. కల్వర్టు మీద నీరు తక్కువగానే కనిపించడంతో కారులో ముందుకు కదిలారు. కానీ కల్వర్టు మధ్యలోకి వచ్చేసరికి వాగులో మరింత ప్రవాహం పెరిగింది. దాంతో వాగు పొంగింది. నీరు ఊహించిన విధంగా పెరగడంతో కారు వాగులో కొట్టుకుపోయింది. అయితే అలీ కొద్దిసేపటికి తప్పించుకున్నాడు. కానీ జమీర్ వాగులో కొట్టుకుపోయాడు. కూలీలను రక్షించే సమయంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగిన సందర్భంలో జమీర్ రికార్డ్ చేసిన చివరి వీడియో వెలుగులోకి వచ్చింది. కూలీలను రక్షించటమే లక్ష్యంగా ఆ వార్తను ప్రసారం చేయాలని ప్రయత్నించిన జమీర్ తనే ఇరుక్కుపోతానని మాత్రం అంచనా వేయలేకపోయారు. రిపోర్టింగ్కి వెళ్లే ముందు జమీర్ మాట్లాడినటువంటి లాస్ట్ ఫోన్ కాల్ వీడియో ఈ రెండూ చూసి అతని కుటుంబం బోరున విలపిస్తోంది. జమీర్ ఆచూకీ కనిపెట్టేందుకు 2 రోజులుగా ఆపరేషన్ నడుస్తోంది. జగిత్యాల జిల్లా యంత్రాంగం మొత్తం వాగు దగ్గరే ఉంది. ఇటు మంత్రి కొప్పుల ఈశ్వర్, స్థానిక ఎమ్మెల్యే జమీర్ గాలింపు చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కానీ ఇంతవరకు జమీర్ జాడ దొరకలేదు. జర్నలిజం అంటే సామాన్యుడి కోసం బతకటం. జర్నలిజం అంటే సామాన్యుడి సమస్యలను ప్రపంచానికి చూపించటం. జర్నలిజం అంటే ప్రాణాలను లెక్క చేయకుండా సాహసం చేయటం. జమీర్ చేసిన సాహసం కూడా అలాంటిదే. వాగులో చిక్కుకున్న కూలీల ప్రాణాలను కాపాడాలని తపించాడు జమీర్. కానీ అదే వరద ముప్పుగా మారి తననే చుట్టుముడుతుందని ఊహించలేకపోయాడు. ఇప్పుడు అందరం కోరుకునేది ఒక్కటే, జమీర్ రావాలి, సురక్షితంగా రావాలి, మళ్ళీ తను సామాన్యుల కోసం పనిచేయాలి. జమీర్ కోసం అతని కుటుంబం ఎదురు చూస్తోంది. జమీర్, నీకోసం ఎదురు చూస్తున్నా, నువ్వు సురక్షితంగా రావాలని సుమన్ టీవీ కూడా కోరుకుంటోంది. డిస్టెన్స్